గుడ్ మార్నింగ్. ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. జయవారం లేదా మంగళవారం స్టాక్ మార్కెట్స్కి మాత్రం నష్టకాలం, కష్టకాలం. సో ప్రస్తుతానికి మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నష్టాలతో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన మార్కెట్స్ ఆఫ్ కోర్స్ మరింత నష్టదాయకంగా మారాయి. సో ఈ కష్టకాలం ఎంతకాలం కొనసాగుతుంది? మరి కొంతకాలం కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది నెల రోజుల, రెండు నెలల లేదా 6 నెలలు, సంవత్సర కాలమా? ఇది మనకు తెలియని ప్రశ్న ప్రస్తుతానికి. సో చెప్పడం కష్టం. ఇంతకాలం పాటు వీక్నెస్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవుతాయి అంటూ చెప్పాలంటే చాలా కష్టమే. కాకపోతే మనందరం కావాల్సింది ఇదే కదా. అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి, ఎప్పుడు మనం బయింగ్ చేసుకోవచ్చు. మార్కెట్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం మనం ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ చూసాం. సో ఆ 2 సంవత్సరాలు అందరికీ ఒకటే వరి, మిస్ అయిపోతున్నాం. సో ఇప్పుడు కొనుక్కోవడానికి అవకాశం వచ్చింది. అయితే మార్కెట్ ఎప్పుడు పడుతుంది? బ్యాడ్ న్యూస్ వల్లనే పడుతుంది. సో బ్యాడ్ న్యూస్ రాజ్యం వెళ్తోంది ప్రస్తుతానికి. బ్యాంకింగ్ కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి. నీరవ్ మోడీ అయిపోతే మళ్ళీ ఇప్పుడు రోటోమ్యాక్ ప్రమోటర్ కుంభకోణం తాజాగా, అలాగే రకరకాలుగా బహుశా ఇక వరుసగా కొన్ని వెలుగు చూసే అవకాశాలు ఉంది. ఎందుకు ఒకటి వెలుగు తీసిన తర్వాత మిగతావన్నీ కూడా వరుసగా ఎందుకు వస్తాయంటే చెప్పలేము. దర్యాప్తు సంస్థలు యాక్టివ్గా మారటం కొంత కారణం కావచ్చు, లేదా విజిల్ బ్లోవర్స్ కారణం కావచ్చు, రకరకాల కారణాలు, లేదా ఎకానమీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ప్రమోటర్స్ రీపే చేయడం కష్టమైనప్పుడు కూడా ఇలాంటివి బ్యాంకింగ్ కుంభకోణాలు బయటకు వస్తూ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఆర్బీఐని అడుగుతోంది ఏంటి, అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు ఇంతమంది ప్రమోటర్లు చేతులు ఎత్తేస్తున్నారు, ఇన్ని కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయి, బ్యాంకింగ్ స్టాఫ్ ఎందుకు ఇలాగా కొమ్మక్కయి ప్రమోటర్లతో 1000 కోట్ల రూపాయల నష్టాలు తీసుకొస్తున్నారు బ్యాంకులకి. ఇవన్నీ కూడా బహుశా ప్రభుత్వం ఆర్బీఐ మీద నెట్టేస్తే ఆర్బీఐ చేతులు ఎత్తేస్తుంది, ఏం చేయగలుగుతుంది. సో ఏదైనా కానీ ప్రభుత్వానికి ఇకపై ప్రభుత్వ రంగ బ్యాంకులను మేనేజ్ చేసే అర్హత కోల్పోయిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. సో ప్రైవేటైజేషన్ ఎందుకు ఐసీఐసీఐ బ్యాంకులోనో లేకపోతే మరొక హెచ్డిఎఫ్సి బ్యాంకులోనూ లేదా ఇండస్ఇండ్ బ్యాంకులోనూ ఈ కుంభకోణాలు రావటం లేదు, ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మాత్రం ఎందుకు జరుగుతున్నాయి, ఐడిబిఐ బ్యాంక్ మాత్రం ఎందుకు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది? ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ నేచర్. సో ఇక్కడ జవాబుదారీతనం ఎవరికీ లేదు, ఓనర్ వచ్చేసి ప్రభుత్వం, సావరెన్ గవర్నమెంట్. సో ఏదైనా జరిగితే వాళ్లే చూసుకుంటారు, వాళ్లే మళ్ళీ రీకాపిటలైజ్ చేస్తారు బ్యాంక్స్ని. ఇదంతా కూడా ఒక చాలా అసహ్యకరమైన పరిస్థితిలోకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని నెట్టిన ఘనత రాజకీయ నాయకులు ఆయా ప్రభుత్వాలకే చెల్లుతుంది. కాబట్టి ఒక 10 ఇయర్స్ బ్యాక్ కొన్ని టీవీ ఛానల్స్, టీవీ ఫైవ్ కాదు, కొన్ని టీవీ ఛానల్స్కి ఒక స్క్రోలింగ్స్ కొన్ని ఒక రోజంతా రన్ చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా తీసింది, బ్యాంక్ ఏటీఎంల ముందు కస్టమర్లు అందరూ బారులు తీరారు, ఇవన్నీ రూమర్స్. దాన్ని కొన్ని టీవీ ఛానల్స్ దాన్ని ప్రసారం చేస్తే ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యం టీవీ ఫైవ్ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఇక్కడ లోకల్ రీజనల్ ఆఫీసర్స్ వచ్చి దయచేసి మాకు అనుకూలంగా మీరు చెప్పండి, ఐసీఐసీఐ బ్యాంకులో ఎటువంటి ప్రమాదం లేదు, ఇట్ ఈజ్ రన్నింగ్ హెల్దీలీ అండ్ హ్యాపీలీ అని చెప్తే వెంటనే మేము దాన్ని కౌంటర్గా కొన్ని బాధ్యత తీసుకొని ప్రసారం చేయడం జరిగింది. అంటే ఏదైనా డౌట్లు గీట్లు ఉంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పట్ల ఉండాలి, కానీ ప్రభుత్వ సెక్టర్ బ్యాంక్స్ని ఇప్పుడు మనం సందేహించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు మనం డిపాజిట్ చేస్తే అందులో ప్రభుత్వం ఎంతమేర గ్యారంటీ ఇవ్వగలుగుతుంది అనేది కూడా బహుశా రాబోయే రోజుల్లో చాలా ఇటువంటి ప్రశ్నలు మనం చూడబోతున్నాం. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ దట్ ది గవర్నమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ దీస్ ఇష్యూస్ అండ్ రాబోయే రోజుల్లో ఇటువంటి కుంభకోణాలకు మరింత అసలు ఎటువంటి ఆస్కారం లేని కట్టుదిట్టమైన చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలనేది ఇప్పుడు అందరూ కోరుకుంటున్నాం. సో ఇంకా మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, క్రూడ్ ధరలు కొద్దిగా పెరిగాయి అండ్ మన మార్కెట్స్ మాత్రం ఎక్స్పైరీ వీక్ ఇది. సో ఎక్స్పైరీ వీక్ నిన్న చూసాం మనం, అఫ్కోర్స్ చివరిలో రికవరీ వచ్చింది, అది బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు ఆర్ నిఫ్టీలో కావచ్చు. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒక టైంలో 350 పాయింట్స్ నష్టం నుంచి 105 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. అలాగే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా -3.5 నుంచి -2.5% నష్టంతో కొద్దిగా తేరుకొని క్లోజ్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ హై నుంచి 40% పడిపోయింది. కాబట్టి
11,000 crores మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది. బ్యాంక్ లో జరిగింది కూడా 11,000 crores స్కామ్ అంటున్నారు కాబట్టి బరాబర్ దానికి దీనికి సరిపోయింది. మేబీ ఇక్కడ నుంచి మరింత వీక్ అవుతుందా అంటే చెప్పలేం. ఇక్కడతో అరెస్ట్ అయినా కూడా ఈ ఫాల్ అనేది అరెస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే సమ్వేర్ ఎంత కుంభకోణం జరిగినా ఎన్ని దారుణాలు జరిగినా కూడా ఏ కంపెనీకైనా ఏ బ్యాంక్ అయినా కొంత వాల్యూ అనేది ఉంటుంది. సో ఆ వాల్యూని ఎవరైనా పసిగట్టి లేదు ఇక్కడ నుంచి మనం కొందామని అనుకుంటే మేబీ ఈ స్టాక్స్ లో ఫాల్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్తోంది. సో మనం బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ లో రక్తపాతం జరుగుతున్నప్పుడే అవకాశాలు కూడా మనకు అంది వస్తూ ఉంటాయి. అది సే ఫర్ ఇన్స్టాన్స్ స్టాక్ లైక్ మారుతి సుజుకి 10,000 రూపాయల దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఎంత కరెక్ట్ అయింది? ఆల్మోస్ట్ 13% కరెక్ట్ అయింది. 8,700 దగ్గర దొరుకుతుంది. సో ఇట్స్ డెఫినెట్లీ ఎన్ ఎంట్రీ పాయింట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. మళ్ళీ 6 నెలలు కొంటాం 3 నెలలు కొంటాం అంటే అది ఇప్పట్లో మనం అంత షార్ట్ టర్మ్ నేచర్ తో బయింగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. బట్ బై గుడ్ స్టాక్స్, సే మెటల్ స్టాక్స్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లేదా ఫైనాన్షియల్స్ లోనే కొన్ని మంచి కంపెనీస్ మనకు మళ్ళీ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా మారుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు మంచి ఆపర్చునిటీని ఇస్తున్నాయి. బట్ ఇన్వెస్ట్ విత్ ఓన్లీ లాంగ్ టర్మ్ నేచర్. అలాగే మనం తిరుపతి వర్క్ షాప్ లో అనుకున్నట్లుగా ఏవియేషన్ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ రోరింగ్ బిజినెస్ దీస్ డేస్. ఇండిగో లాంటి స్టాక్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఇప్పుడున్న మార్కెట్ లో. ఆ సెక్టర్ కి మనకు బయట జరుగుతున్న బిజినెస్ ని బట్టి చూస్తే బస్సులు రైళ్లు ఎక్కడం మానేసి అందరూ విమానాలు ఎక్కే పరిస్థితి వచ్చేసింది. సో దేర్ ఆర్ హార్డ్లీ 6 డజన్ ఏవియేషన్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ ది మార్కెట్స్. సో అటువంటి కంపెనీస్ ను మనం చక్కగా కొనుక్కోవడానికి అవకాశం ఇది. ఏం గాబరాపడద్దు. మార్కెట్ నిఫ్టీలు సెన్సెక్స్ లు అలా దొరలుతూ కిందకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలా పైకి వెళ్ళాయి కాబట్టి అలా దొరలటం కూడా సహజమే మనకి. కాబట్టి ఏమి వరి కావద్దు. దీస్ ఆర్ టైమ్స్ టు బీ రెడీ విత్ క్యాష్ చెస్, క్యాష్ బ్యాగ్స్ దగ్గర పెట్టుకుని రెడీగా కూర్చోండి. అవకాశాలు వచ్చినప్పుడు అంది కూర్చుందాం. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మార్కెట్స్ లో పతనం అయితే కొనసాగుతుంది. బ్లేమ్ గేమ్ జరుగుతుంది గవర్నమెంట్ ఆర్బీఐ మీద, ఆర్బీఐ గవర్నమెంట్ మీద. సో ఎవరు ఏం చేసినా కూడా కుంభకోణాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఏం చేయాలి ఇన్వెస్టర్స్? యా బేసికలీ యూనో ఇన్వెస్టర్స్ మీరు అన్నట్టు దే షుడ్ బి రెడీ బట్ నాట్ బై టుడే ఆర్ టుమారో. అంటే కొద్దిగా సమయం, ఎందుకంటే మార్కెట్ ఓవరాల్ మార్కెట్ మనకి లాస్ట్ 1 వీక్ 10 డేస్ లో గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎక్కడైతే లోయెస్ట్ పాయింట్ నుంచి కొద్దిగా ఆల్మోస్ట్ 6 to 7 డేస్ అమెరికన్ మార్కెట్స్ పెరిగాయండి. సో జనరలీ ఒకవేళ మనకు అది రిఫ్లెక్షన్ అయితే మాత్రం మన మార్కెట్స్ కంటిన్యూస్లీ పతనం అవుతూనే ఉన్నాయి. సో అక్కడ మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చినా మన మార్కెట్ ఇమీడియట్లీ పైకి వెళ్లే అవకాశం మాత్రం కనిపించలేదు. సో డెఫినెట్లీ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది ఓవర్ ద నెక్స్ట్ 2 to 3 మంత్స్ అని చెప్పొచ్చు. సో అటువంటి టైంలో ప్రాబ్లీ మీరు అన్నట్టు సెలెక్ట్ వెరీ గుడ్ స్టాక్స్ లైక్ బ్యాంక్స్ లో కూడా దేర్ ఆర్ సమ్ బ్యాంక్స్ విచ్ హవ్ నెవర్ కమ్ అవుట్ ఇన్ ఎనీ స్కామ్ ఇన్ ద లాస్ట్ 1 or 2 decades, ఇంక్లూడింగ్ యూనో బ్యాంక్స్ లైక్ కోటక్ బ్యాంక్ ఇటువంటి వాటిలో, ఆర్ హెచ్డిఎఫ్సి ఇటువంటి వాటిలో కొద్ది కొద్దిగా ఏదన్నా క్వార్టర్లీ రిజల్ట్స్ లో చిన్న తేడాలు జరగచ్చు. కానీ ఐ డోంట్ థింక్ దేర్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. సో అటువంటి ఆర్ మేబీ సమ్ గుడ్ ఎన్బిఎఫ్సీస్, ఆటో కంపెనీస్, టెక్స్టైల్స్ ఇటువంటి అన్ని కూడా మనం చెప్పిన రకరకాల సెక్టర్లు, కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ కానివ్వండి, ఏవియేషన్ యూ మెన్షన్ ఇట్, ఎస్పెషలీ మనం ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్స్ కి వెళ్తుంటే దట్ హావ్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లాగా అంత రష్ ఉంది. సో పీపుల్ ఆర్ ఫ్లయింగ్. సో ఇటువంటివన్నీ కూడా మనం తీసుకుంటే రాబోయే 1 or 2 మంత్స్ లో మేబీ March 31st రిజల్ట్స్, ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ బికాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఈసారి విధించారు కాబట్టి 31st March విల్ బి ద డెడ్ లైన్. సో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అక్కడ, మేబీ ఇట్ కెన్ కమ్ ఆల్సో. సో నెక్స్ట్ రాబోయే 2 or 3 మంత్స్ లో మార్కెట్ ఎక్కడైతే కొద్దిగా స్టేబుల్ గా ఉంటుందో, కొద్దిగా ఇక్కడ నుంచి కూడా వీక్నెస్ అయితే కనిపిస్తుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇండెక్స్ పరంగా ఎంత కిందకి వెళ్తుంది, మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఎంత వెళ్తే మనం చెప్పలేం. గెట్ రెడీ, డోంట్ బై ఇన్ వన్ గో, 2 to 3 price points మినిమం కొనాలి. సో స్టాగర్డ్ బయింగ్ ఒక 3 to 4 months లో చేసుకుంటే క్వాలిటీ స్టాక్స్ విత్ అట్లీస్ట్ 2-year view డెఫినెట్లీ అది చాలా మంచి పరిణామం అనే చెప్పాలి. రాబోయే 2-3 years లో డెఫినెట్లీ ఎక్కడైతే మార్కెట్ ఒక కొలిక్ వస్తుందో అక్కడ నుంచి మాత్రం సూపర్ గెయిన్స్ వచ్చే అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మేబీ ఇండియా కెనాట్ బి రిటర్న్ ఆఫ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ విత్ విగర్. సో ఈ జిఎస్టీ అనండి, డిమానిటైజేషన్, ఇప్పుడు స్కామ్లు అనండి, రకరకాలు ఒకటి తర్వాత ఒకటి, గ్లోబల్ మార్కెట్ పతనం ఒకటి, ఇంట్రెస్ట్ రేట్ రైజ్ ఒకటి, అన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఆల్ ద బ్యాడ్ న్యూస్ విల్ బి ఫ్యాక్టర్డ్ ఇన్ టు ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్. అక్కడ మంచి ఆపర్చునిటీస్ లో తప్పకుండా 2-3 price points ఆర్ మేబీ క్వార్టర్లీ 3-4 price points డెఫినెట్లీ కొనుగోలు చేయాలి. సో టెక్నికల్ ఎలా పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా?
టెక్నికల్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే నెల రోజుల క్రితం చూస్తే కనుక 10,200, 10,100 దగ్గర నుంచి మొదలైన ఒక చిన్న ర్యాలీ ఒక నెల రోజుల్లో మనకి 11,100 వరకు వెళ్ళి ఒక 1,000 పాయింట్ల వరకు పెరిగి మళ్ళీ అలాగే లాస్ట్ 2-3 వారాల కరెక్షన్ లో కూడా ఆ వచ్చిన ర్యాలీని 100% కరెక్షన్ కూడా పూర్తి చేసుకుంది, రీట్రేస్మెంట్ కూడా పూర్తి చేసుకుంది. కాబట్టి ఈ లెవెల్లో 10,000 దగ్గర 10,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్ లో కూడా ఓవర్సోల్డ్ పొజిషన్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. అంతేకాకుండా వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 నెలలుగా 10,000 పైన చాలా 2-3 మల్టిపుల్ బాటమ్స్ ఫామ్ అయింది కాబట్టి ఈ లెవెల్లో టెక్నికల్ గా కొంచెం ఈ కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఎక్స్టర్నల్ పాజిటివ్ ట్రిగర్స్ ఏదైనా రావాలి, ఏదైనా కొంచెం ఫండ్ బయింగ్ కూడా ఒకసారి వచ్చిందంటే కనుక ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అప్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే చాలా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ముఖ్యంగా ఎన్బిఎఫ్సీస్ చూస్తే కనుక ఈ ఫాల్లో కొంచెం స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసినట్టు కనిపిస్తుంది, మంచి కన్సాలిడేషన్ కూడా పూర్తి చేసుకుంది. కాబట్టి బహుశా మార్కెట్లో ర్యాలీని నెక్స్ట్ అవి లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఎన్బిఎఫ్సీని ఈ టైంలో కొనుక్కోవచ్చు. మనపురం ఫైనాన్స్ చూస్తే కనుక బాగా తక్కువ రేట్లో కనిపిస్తుంది, ముత్తూట్ ఫైనాన్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఈ రెండు కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ లైన్ లో చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ చూస్తే కనుక ఈ రెండు కూడా హై ప్రైస్ లో కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఓకే అండి. సో ఇంట్రాడే ట్రేడర్స్ కి మళ్ళీ మనం 9:00 కి కొన్ని సూచన సలహాలు ఇద్దాం. సో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకుందాం. ఉండవాలి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇక కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రామకృష్ణ, వైజాగ్ నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి రామకృష్ణ. సార్ ఇప్పుడు బ్యాంకులు మోసం చేస్తున్నారు కదా సార్ అందరూ, ఇది అంటే మాకు డీమాట్ అకౌంట్లు మరి మన బ్యాంక్ లో ఉంటాయి కదండి, హెచ్డిఎఫ్సి కానీ ఐసీఐసీ కానీ ఇవన్నీనండి, మరి మనకి షేర్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ దాంట్లో ఉంటాయి కదండి, దానికి ఏదన్నా ప్రాబ్లం వస్తాయంటారండి? వాటికి ఏమి ఇబ్బంది ఉండదండి, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అని ఒక సంస్థ ఉంది, లేదా సిడిఎస్ఎల్ మనకి లిస్టెడ్ కంపెనీ కూడా అది. ఇటువంటి వాటిలో భద్రంగా ఉంటాయి, మన షేర్లకి ఏమి ఢోకా ఉండదు. ఆ బ్యాంక్ కానీ ఈవెన్ ఆ బ్రోకింగ్ కంపెనీ అయినా సరే దివాలా తీసినా కూడా, ఒకవేళ ఏదైనా బ్రోకింగ్ కంపెనీలో మీకు అకౌంట్ ఉండి ఆ దివాలా తీసినా కూడా మీకేమి ఇబ్బంది ఉండదు, మన షేర్లకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఇవన్నీ వేరే చోట భద్రంగా ఉంటాయి. వీళ్ళు ఓన్లీ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ మాత్రమే, షేర్లు డిపాజిటరీలో ఉంటాయి. కాబట్టి ఏమి ఆందోళన చెందొద్దు, అనవసర భయాలు పెట్టుకోవద్దు, చక్కగా నిశ్చింతగా హాయిగా నిద్రపోండి, ఏమి ఇబ్బంది లేదండి. ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమి ఇబ్బంది లేదండి వాటికి, మీకు సేఫ్టీకి సెక్యూరిటీకి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఎన్ఏవీలు పడుతుంటాయి, అది మాత్రం గమనించండి. ఇప్పుడు చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు అన్నింటి వలన మార్కెట్లు కొద్దిగా బేరిష్ గా అయ్యాయి, స్మాల్ అంటే ఐ మీన్ షార్ట్ టర్మ్ బేరిష్నెస్ అనేది వచ్చింది మార్కెట్స్ లోకి. బట్ దిస్ ఈజ్ ఏ కరెక్షన్ ఆర్ ఏ స్మాల్ బేరిష్ ఫేజ్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ బుల్ మార్కెట్. సో బుల్ మార్కెట్ కి ప్రస్తుతానికి డోకా ఏం కనపడలేదు మనకి. కాబట్టి ఇట్స్ అన్ ఆపర్చునిటీ, మీరు ఒకవేళ ఏదైనా లంసమ్స్ కమిట్ చేద్దాం అనుకున్నా కూడా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఒక 2-3 సార్లుగా లేదా 3-4 సార్లుగా మీరు ఇన్వెస్ట్ చేయండి, మేబీ నెక్స్ట్ 6 మంత్స్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, వాటిని అందుపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, డబ్బులు రెడీ చేసుకోండి. తర్వాత కదిరి నుంచి రఘువీర్ గుప్తా. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, రామా స్టీల్ గురించి తెలుసుకోవాలనుకుంటాను, లాంగ్ టర్మ్ 1-2 ఇయర్స్ హోల్డ్ చేయాలి అనుకుంటాను. సో టార్గెట్ ఏమి, ఎలా ఉంది ఇది కంపెనీ? ఎందుకు మీరు రామా స్టీల్ పట్ల ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు, ఏమైనా స్టడీ చేశారా దాన్ని? అంటే నార్మల్ గా చూసింటే ఐ మీన్ చూసింటే లైక్ 4-5 డేస్ ఇంకా చూసింటే బాగా ఉంది కంపెనీ. అందుకని అంటే మీరు కంపెనీ ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేశారా, లేకపోతే ప్రైస్ తగ్గింది? ప్రైస్ చూసి ఎప్పుడు వెళ్ళకూడదండి.
యూ షుడ్ ఆల్వేస్ స్టే ఇన్ ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ సార్. రామా స్టీల్ షూస్ ఫండమెంటలీ గట్ కంపెనీ అని ఆనెస్ట్లీ నేనైతే ట్రాక్ చేయట్లేదు అన్నది. దానికి అంత పెద్దగా మనకి ప్రచారంలో ఉన్న కంపెనీ కాదండి. బట్ ఇన్స్టెడ్ యూ గో ఫర్ బిగర్ వన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కొనుక్కోండి చక్కగా, దే ఆర్ మార్కెట్ లీడర్స్. ఆ సెయిల్ కొనుక్కోండి ఇఫ్ యు ఆర్ టూ కీన్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ స్టీల్ కంపెనీ. అంతేగాని మీరు రామా స్టీల్, సీతా స్టీల్ ఇలాంటి అంత పాపులారిటీ లేని కంపెనీలు ఇప్పుడు టెక్నికల్ ఏమన్నా వీక్నెస్ కనిపిస్తుందా లేదా స్ట్రాంగ్ గా ఉందా? టెక్నికల్ గా చూస్తే కనుక లాస్ట్ రెండేళ్ళుగా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. 70 రూపాయల నుంచి ఇంచుమించు 300 రూపాయలు పార్టిసిపేట్ చేసింది, మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది. ఈ మధ్య కాలంలో ఒక షార్ప్ రియాక్షన్ కూడా ఇంచుమించు 200 రూపాయలకి రావడం అందిస్తాం. ఫండమెంటల్ గా చూస్తే తక్కువ ఈక్విటీ, ఓకే రీజనబుల్ ఫండమెంటల్స్ ఉన్నాయి. బట్ టెక్నికల్ గా మటుకు 190-200 దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో లీడర్స్ తోనే ఉండండి, రఘువీర్ గారు తర్వాత కలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ రాజమండ్రి నుంచి హలో సార్. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. సార్ అజీర్ రియాలిటీ మా దగ్గర 1000 షేర్స్ ఉన్నాయి సార్. నేను 357 యావరేజ్ కాస్ట్ ప్రైస్, నాదంతా 333 సార్ యావరేజ్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు అది ఏం చేయాలి సార్, హోల్డ్ ఉంచాలా లేకపోతే అమ్మేయాలా అని? సో ఇది కూడా బాగా పెరిగి కరెక్ట్ అయిన స్టాక్ ఇది. అజ్మీర్ రియాలిటీ అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ ది స్పేస్. ఏం చేయాలి? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. స్వల్పంగా పడ్డాయి అన్ని కూడా. అండ్ రియల్ ఎస్టేట్ స్పేస్ లో ఈ మధ్య కాలంలో లాస్ట్ 6 మంత్స్ లో మంచి ర్యాలీ చూసాం అండ్ స్ట్రాంగ్ గెయిన్స్ కూడా చూసాం. కొన్ని అయితే చాలా స్ట్రాంగ్ గా పెరిగాయండి, లైక్ మేబీ గోద్రేజ్ ప్రాపర్టీస్, సన్టెక్ రియాలిటీ, శోభా డెవలపర్స్, ప్రెస్టీజ్, బ్రిగేడ్. ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ లో మోర్ దన్ డబుల్ అయింది. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. మీరు చెప్పినట్టే బేసికలీ వీళ్ళు నార్త్ లో ఎక్కువ ఉన్నాయండి వీళ్ళ ప్రెసెన్స్ అనేది. అజ్మీరా రియాలిటీ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, సో డోంట్ హ్యావ్ టు వరీ అండి. జనరలీ మార్కెట్ గురించి పక్కన పెడితే ఆల్ రియాలిటీ కంపెనీస్ అన్ని కూడా కొద్దిగా ఈ రేరా అని కొత్తగా వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ, సో దాని ప్యాంక్స్ ఇంకా కూడా ఉన్నాయి. దే ఆర్ ట్రైంగ్ టు అడ్జస్ట్. దీస్ ఆర్ క్వాలిటీ కంపెనీస్, యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్స్, యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, కంటిన్యూ టు హోల్డ్ ఇట్. ఇంకా టెక్నికల్లీ ఎంత ఎంతకాలం ఈ వీక్నెస్ కొనసాగొచ్చు అజ్మీరా రియాలిటీలో? అజ్మీరా రియాలిటీస్ ఈ మధ్య చూస్తే కనుక 100 రూపాయల నుంచి 360 రూపాయల వరకు స్ట్రాంగ్ ర్యాలీ రావటము, ఆ తర్వాత 360 రూపాయల నుంచి 220 రూపాయల వరకు కరెక్షన్ ట్రెండ్ కూడా అదే విధంగా స్ట్రాంగ్ కూడా రావడం మనం చూస్తున్నాం. కాకపోతే ఈ లెవెల్లో 200-210 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే కనుక 200-210 దగ్గర స్ట్రాంగ్ బేస్ సపోర్ట్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి అజ్మీరా రియాలిటీ క్లోజర్ టు 200-210 లెవెల్స్ దగ్గర లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. తర్వాత వైజాగ్ నుంచి కుమార్ లైన్ లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే, అడగండి కుమార్. సార్ ఎస్బీఐ మన బ్యాలెన్స్ ఫండ్ లో 5 లాక్స్ పెట్టాను సార్ 2 మంత్స్ బ్యాక్. అది బాగా తగ్గుతుంది, అది ఏం చేయమంటారు సార్? బ్యాలెన్స్ ఫండ్ ఎస్బీఐ లో బ్యాలెన్స్ ఫండ్? అవును సార్. ఓకే, లైక్ ఆల్ అదర్ ఈక్విటీ బేస్డ్ స్కీమ్స్ అనేవి తగ్గి ఉండొచ్చు అండి. ఏమి ఐ థింక్ నథింగ్ టు వరీ. సో దిస్ ఈస్ ఇన్ లైన్ విత్ ఎస్బీఐ మ్యాగ్నమ్ బ్యాలెన్స్ ఫండ్. దిస్ లాస్ట్ 1 ఇయర్ లో ఆల్మోస్ట్ 17% రిటర్న్ ఇచ్చింది ఇది. బట్ 3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్కీమ్ ఇది. మీరు ఎస్బీఐ అన్న ఉద్దేశంతో చేస్తుంటారు, దీనికంటే కూడా మీకు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ ఫండ్ లేకపోతే హెచ్డిఎఫ్సి ప్రొడెన్స్ ఫండ్ ఇవి బాగా పనిచేస్తున్నాయి. ఆర్ ఈవెన్ ఎల్ఎన్టి లో ఉన్న ప్రొడెన్స్ ఫండ్ ఇవి 3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే ఆల్మోస్ట్ 19%-20% ఉన్నాయి. సో ఇన్స్టెడ్ యూ కెన్ స్విచ్ ఓవర్ టు, కొద్దిగా నష్టం ఉన్నా కూడా మీరు దీని నుంచి బెటర్లీ మేనేజ్డ్ ఫండ్స్ కి, లైక్ ఇప్పుడు మనం అనుకున్న పేర్లకి ఎల్ఎన్టి ప్రూడెన్స్ ఫండ్ కావచ్చు లేదా హెచ్డిఎఫ్సి ప్రూడెన్స్ అండ్ ఐసిఐసిఐ అడ్వాంటేజ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ వీటిలోకి మీరు షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. దే విల్ పెర్ఫార్మ్ బెటర్. లేదు 6 మంత్స్ వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి, బట్ దీస్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఆర్ నాట్ ఫర్ 6 మంత్స్ 1 ఇయర్ అండి. దే ఆర్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఉద్దేశంతో తీసుకోవాలి. మనం ఏ ఫండ్ తీసుకుంటున్నా కూడా మన టార్గెట్ ఆబ్జెక్టివ్ అనేది క్లియర్ గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనం లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఫండ్స్ ఆర్ వన్ ఆఫ్ ది సేఫ్ వెహికల్స్. సో అటువంటి మీరు అట్లీస్ట్ హ్యావ్ ఎ 3 ఇయర్ వ్యూ, నాట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ వ్యూ. తర్వాత మెయిల్స్ కొన్ని వచ్చాయి. ఎస్బీఐ అండ్ గ్రాన్యూల్స్ గురించి అడుగుతున్నారు రాజేశ్వరి. ఎస్బీఐ కొన్నారట యావరేజ్ ప్రైస్ 100 రూపీస్, అలాగే గ్రాన్యూల్స్ కూడా 80 రూపీస్ లో ఉన్నాయి. మార్చ్ 2018 లోగా ఈ షేర్స్ అమ్మేసుకుని ఎల్టీసీజీ అడ్వాంటేజ్ తీసుకోమంటారు.
యా యూ కెన్ డూ ఇట్ అండి. 100 రూపీస్ లో కొన్నారు ఎస్బి అంటే డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే మీకు 31st January హైయెస్ట్ ప్రైస్ కట్ ఆఫ్ కాబట్టి ఐ థింక్ యూ విల్ బి అడ్వాంటేజెస్, తప్పకుండా అడ్వాంటేజ్ తీసుకోమని చెప్తాను, ఇంక్లూడింగ్ గ్రాన్యూల్స్ కూడా. సో ఐ థింక్ యూ షుడ్ టేక్ మార్చ్ 31st వరకు ఎలాగో ఎల్టీసీజీ ఇంప్లికేషన్ వర్తించింది మీకు. ఓన్లీ ఏప్రిల్ నుంచి మీరు మళ్ళీ సెల్ చేస్తేనే ఇదంతా కూడా ఆలోచించాలి. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎల్టీసీజీ నౌ, మేబీ ఫ్రెష్లీ మళ్ళీ ఎంటర్ కావడానికి కూడా మనకి మంచి అవకాశం ఉంది. వేరే ఇతర వేరే కూడా చాలా స్టాక్స్ దొరికే అవకాశం ఉంది. సో టేక్ ద అడ్వాంటేజ్ అండి, ఇఫ్ యు ఆర్ మంచి రేట్లు కొన్నారు కాబట్టి యూ టేక్ ద అడ్వాంటేజ్. సే 250 రూపాయలకు భవిష్యత్తులో ఎస్బీ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ చక్కగా హాయిగా కళ్ళు మూసుకొని ఇంకోవచ్చు. సో అటువంటి ఆపర్చునిటీస్ మనకు మార్కెట్స్ లో కనిపిస్తున్నాయి. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎల్టీసీజీ నౌ, తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే ప్రయత్నం కూడా చేయొచ్చు. మీకు ఏంటంటే అడ్వాంటేజ్, మీరు చాలా లో ప్రైసెస్ లో ఎంటర్ అయ్యారు ఈ రెండు కౌంటర్స్ లో కూడా. దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం, మన కార్యక్రమం 9:30 వరకు కొనసాగుతుంది కాబట్టి చిన్న విరామం తర్వాత. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఎస్టెక్స్ నిఫ్టీ లాసెస్ ఇండికేట్ చేస్తే ఫోర్స్ 10,407 ఈ లెవెల్ దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇది వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ ఇవాళ ట్రేడింగ్ లో. భూషణ్ స్టీల్ అఫ్ కోర్స్ ఎనీవే నిన్న 20% పెరిగింది, వాళ్ళు కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే టాటా స్టీల్ టేక్ ఓవర్ చేయబోతున్న మాటలతో. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ లైమ్ లైట్ లో ఉంది. ఈ కంపెనీని, ఈ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఆర్కే దమానీ, తెలుసు వన్ ఆఫ్ ది వెరీ సావీ ఇన్వెస్టర్స్ ఆర్కే దమానీ. ఆయనకు సంబంధించిన కంపెనీ డెరైవ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే ఒక కంపెనీ ఇందులో స్టేక్ తీసుకుంటోంది. అలాగే ప్రమోటర్ స్టేక్ ఇంతకుముందు ఉన్న 34% నుంచి ఇప్పుడు 8.85% పడిపోయింది. వాళ్ళు ప్లెడ్జ్ చేసిన షేర్లు ఇన్వోక్ చేశారు, వీటిని అమ్మివేశారు మార్కెట్లో ఉన్న వార్తలతో. సో ఒక దరిద్రం వదిలిపోయింది, ప్రమోటర్స్ బయటకు వెళ్ళిపోతారు, కొత్త ప్రమోటర్స్ వస్తారు అన్న వార్త ఫోర్టీస్ హెల్త్ కేర్కి సంబంధించి ఒక మంచి వార్త. మనం అదే అనుకుంటున్నాం, ఓపెనింగ్లో కూడా అనుకున్నది అదే, మంచి అవకాశాల కోసం ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. ఫోర్టీస్ హెల్త్ కేర్ హ్యాస్ గాట్ ఎ రోబస్ట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది క్యాపిటల్ సిటీ అండ్ అదర్ సిటీస్. సో ప్రమోటర్స్ మాత్రమే ఆ కంపెనీకి సంబంధించి లయబిలిటీ. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి దాదాపుగా బయటకు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తే బ్రహ్మాండంగా ఆ హాస్పిటల్ని, ఆ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఆపర్చునిటీస్ కోసం ఇన్వెస్టర్స్ వెతుకుతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం 15th Friday's లో దగ్గర నుంచి కనుక మనం చూస్తే 25% పెరిగింది ఫోర్టీస్ హెల్త్ కేర్. రకరకాల రీజన్స్, రాకేష్ జుంజును వాళ్ళ గతంలో ఆయన వచ్చాడన్న వార్త వచ్చింది ఒక టైంలో, ఇప్పుడు ఆయన గురుగారు దమానీ వస్తున్నారు. సో ఇలాంటి పాజిటివ్ వార్తలు మనం మార్కెట్స్లో వెతుకుతూ ఉండాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు కొంటే అంటించుకున్నట్లు అవుతుందేమో, బట్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్స్, అంతా కంపెనీకి సంబంధించిన వార్తలు అన్ని ఖరారైన తర్వాత అప్పుడు మనం ఒక రివ్యూ చేసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్స్ ఏ లగాడ్. లాస్ట్ 12 మంత్స్లో 22% నష్టపోయిన స్టాక్ ఇది ఫోర్టీస్ హెల్త్ కేర్ అనేది. రకరకాల ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రమోటర్స్. ఇక మరిన్ని ఈమెయిల్స్ తీసుకుందాం మార్కెట్స్ ప్రారంభమయ్యేలోగా. పాండురంగారెడ్డి అడుగుతున్నారు, ఆయన 10,000 రూపాయలు 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారట ఒక స్టాక్ లో, ఎటువంటి స్టాక్ అని చెప్తారు మీరు? 10,000 తో ఒక స్టాక్ అనేది ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. నెంబర్ వన్, 10,000 తో అంత జస్టిస్ చేయలేమండి మన మార్కెట్ లో. కాబట్టి నెల నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. యా ఐ థింక్ ఇట్స్ బెట్, అంటే కంప్లీట్లీ న్యూ అయితే మార్కెట్ ఇట్స్ బెస్ట్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్ అనేది, దెర్ ఇస్ నో డౌట్. స్టార్ట్ విత్ బ్యాలెన్స్డ్ ఫండ్స్, అదర్వైజ్ మీరు డైరెక్ట్లీ మార్కెట్ లో కొనాలనుకుంటే మాత్రం గో విత్ ద లీడర్స్, మేబీ ఏ కోటక్ బ్యాంక్, మారుతి, భారత్ ఫోర్జ్, ఇటువంటి యూనో అరవింద్, సో 3-4 ఇది కూడా సెక్టర్స్ కూడా ఉంటాయి, అండ్ అతుల్ అండ్ ఎస్ఆర్ఎఫ్. సో 4-5 సెక్టర్స్ కవర్ అనండి. వీటిలో ఐ థింక్ యూ షుడ్ పుట్ మేబీ 2,000 in 5 sectors. తర్వాత రంజిత్ అడుగుతున్నారు, శిల్ప మెడికేర్ 420లో సంవత్సరంగా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా లేదా సెల్ చేయొచ్చా? శిల్ప మెడికేర్ చూస్తే కనుక 360 రూపాయల నుంచి 780 రూపాయల వరకు పెరిగి మళ్ళీ ఈ మధ్య కాలంలో అదే విధంగా బాగా స్పీడ్ గా తగ్గడం కూడా చూస్తున్నాం.
ఇంచుమించు 480 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మీరు లోయర్ ప్రైస్ లోనే కొన్నారు కాబట్టి మీకు కూడా ఆ టైమింగ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. కాకపోతే ఓవరాల్ గా ఈ సెగ్మెంట్ కొంచెం వీక్ గా ఉంది, ఏదైనా కొంచెం ఒక సెక్టర్లో పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఇంచుమించు మీరు కొన్న రేట్ దగ్గర. చంద్రశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ 778 రూపాయలు, హావెల్స్ 513, టాటా స్టీల్ 716 రూపాయలు, ఇలా కొన్ని హోల్డ్ చేస్తున్నారు, సెల్ చేయొచ్చా లేదా ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? భారత్ ఫోర్జ్, హావెల్స్ అండ్ టాటా స్టీల్. నాట్ టాటా స్టీల్ అండి, టాటా స్టీల్ ఉన్న స్టాక్ ఉంచండి, కానీ అడిషనల్ గా టాటా స్టీల్ మాత్రం యాడ్ చేయొద్దు. భారత్ ఫోర్జ్ అండ్ హావెల్స్ డెఫినెట్లీ దే ఆర్ గుడ్ స్టాక్స్, ఉన్న ఉంచండి. ఓవర్ ది నెక్స్ట్ 1 or 2 months అంటే రాబోయే కాలంలో ఓవరాల్ మార్కెట్ కొద్దిగా ఇంకా కరెక్షన్ కి గురయ్యే అవకాశం కనిపిస్తుంది, చిన్న ట్రేడింగ్ బౌన్సెస్ ఉన్నా గానీ, బట్ హావెల్స్ అండ్ భారత్ ఫోర్జ్ తప్పకుండా ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై. మనోజ్ కుమార్ సిప్లా కొన్నారట 696 రూపాయల్లో, తగ్గింది ఇప్పుడు 600 అయిపోయింది, 200 షేర్లు ఉన్నాయి, ఏం చేయాలి? ఈ మధ్య వచ్చిన హై ప్రైస్ లో తీసుకున్నారు సిప్లా. సిప్లా చూస్తే కనుక టెక్నికల్ గా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ లో ఉంది, ఒక మైనర్ ఒక కాషియస్ అప్ ట్రెండ్ లో ఉండమని చూస్తున్నాము. బట్ ఓవరాల్ గా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా ఇదే రేంజ్ లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి, ఏదైనా ఒక ర్యాలీ వచ్చి కొంచెం 700 రూపాయలు ఆ లెవెల్ కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి, కాకపోతే మీరు కొంచెం కాలం ఓపిక్ గా వెయిట్ చేయక తప్పదు. నవీన్ పొన్నం అడుగుతున్నారు, జేఎంసీ ప్రాజెక్ట్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఇండియా సిమెంట్స్, ఈ మూడు సెలెక్ట్ చేస్తున్నారు ఆయన, ఇన్వెస్ట్ చేయొచ్చా మూడు మంచి కంపెనీలను? ఇండియా సిమెంట్స్ ఈజ్ మోర్ ఏ ట్రేడబుల్ స్టాక్ రాదర్ దెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అంటే ఉన్న సిమెంట్ స్టాక్స్ అన్నిట్లో ఇఫ్ యూ వాంట్ టు బై ఎ సిమెంట్ స్టాక్, సౌత్ ఇండియా ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజియన్ లో ఉన్న సిమెంట్ ప్లాంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఫండమెంటల్స్. ఇండియా సిమెంట్స్ లార్జ్ సిమెంట్ కంపెనీ అయినా కానీ ఐ వుడ్ నాట్ అడ్వైజ్ యూ. సో యూ కెన్ బై మేబీ ఎ సాగర్ సిమెంట్స్ ఆర్ డెక్కన్ సిమెంట్ ఆర్ ఏ కాకతీయా ఆన్ డిక్లైన్స్, డెఫినెట్లీ ఇట్స్ బెటర్ దెన్ ఇండియా సిమెంట్స్ అండి. ఎన్ వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, పిఎన్బి గిల్డ్స్ డివిడెండ్ కోసం కొందాం అనుకుంటున్నారట 1 to 2 years ఉద్దేశంతో 300 షేర్లు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఓన్లీ ఆబ్జెక్టివ్ డివిడెండ్ మాత్రం వస్తే చాలు అనుకుంటే కొనుక్కోండి, అదర్వైజ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా కావాలి అని అనుకుంటే కొద్దిగా అవాయిడ్ చేయదగిన స్టాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది. తర్వాత భవానీ శంకర్ అడుగుతున్నారు, లూపిన్ ఫ్యూచర్స్ 830 కొన్నారు, లెవెల్స్ చెప్పండి. లుపిన్ ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది, ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 month గా డీప్ రియాక్షన్ కూడా రావడం అని చూస్తున్నాము. ఇంచుమించు కరెంట్ ప్రైస్ దగ్గరే ఉంది మీ ప్రైస్ కూడా, హోల్డ్ చేయండి. కాకపోతే ఏదైనా కొంచెం రీబౌండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 830 దగ్గర కొన్నారు కాబట్టి నా ఉద్దేశం ఆల్మోస్ట్ 808 లో ఉంది, 800 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి 800 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అలాగే పెద్ద ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక స్వల్ప ప్రాఫిట్ ఇంచుమించు మీ రేట్ వచ్చినా ఎగ్జిట్ అయిపోండి. శివకుమార్ పిఎస్యు బ్యాంక్ స్పేస్ లో ఎంటర్ కావచ్చా ఇక్కడ, ఎస్పెషల్లీ ఎస్బీఐ? సో ఎస్బీఐలో ఏమైనా కుంభకోణం బయటపడితే ఏం జరుగుతుంది చూడాలి, వెయిట్ చేయాలి, ఎందుకంటే దిస్ ఈస్ ది సీజన్ ఆఫ్ స్కామ్స్ లాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అదర్వైజ్ ఇఫ్ యూ లీవ్ అలోన్ ది స్కామ్స్ అండ్ ఆల్ మేబీ యూ కెన్ కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్బీఐ ఇన్ ట్రాంచెస్. కొద్దిగా పిఎస్సీ బ్యాంకింగ్ స్పేస్లో ఉండాలంటే దిస్ ఈస్ ది ఓన్లీ స్టాక్, ఇంకా ఎటువంటి డౌట్ లేదు అందులో. సో ఎస్బీఐ టెక్నికల్ ఎలా ఉంది? ఎస్బీఐ బాగా వీక్ గా ఉన్న స్టాక్, ఇన్ఫాక్ట్ 330-340 ఒక లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనుకున్నా కూడా ఆ లెవెల్ నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. కాకపోతే 240 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మొన్న ర్యాలీ రాకముందు అక్టోబర్ లో బిగినింగ్ రేట్ కూడా 230-240 దగ్గర నుంచి ఒక ఆప్షన్ స్టార్ట్ అయింది. సో అక్కడ కనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా చూస్తే కనుక 230 వరకు వచ్చే ఛాన్స్ ఉంది కనిపిస్తుంది కొంచెం. సో మేబీ అటువంటి ఆపర్చునిటీ ఏదైనా వస్తుందా వెయిట్ చేయండి, డోంట్ బై యాజ్ ఆఫ్ నౌ, కొద్దిగా టైం తీసుకొని ఇవంతా సర్దుమడిగిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. పింక్ ఆన్ స్పిరిట్ కొన్నారట రాఘవేందర్, 32 రూపాయలు దగ్గర కొన్నారు, 6 నెలలు హోల్డ్ చేయొచ్చా? పింక్ ఆన్ స్పిరిట్ కూడా బాగా వీక్ గా ఉన్న స్టాక్, కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 85 రూపాయల దగ్గర నుంచి 30 రూపాయల వరకు పడిన స్టాక్. టెక్నికల్ గా చూస్తే కనుక వీక్ గా ఉంది, కాకపోతే 30 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక మైనర్ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కరుణ రాజేంద్రన్ అడుగుతున్నారు, హెచ్ఈజీ ఈ స్టాక్ కొన్నారు ఆల్మోస్ట్ 355 రూపీస్ దగ్గర, ఇప్పుడు 2000 రూపాయలు ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా?
డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయాలండి, ఎందుకంటే దో ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో మీరు ఆల్మోస్ట్ యువర్ సిట్టింగ్ ఆన్ 10 బ్యాగర్ అండి, 2800 దరిదాపుల్లో ఉంది, 3000 దాకా కూడా వెళ్ళింది. సో యు హావ్ మేడ్ 9 టైమ్స్ యువర్ మనీ. సో ఇన్ మై ఒపీనియన్ క్వాంటిటీ ఎంత ఉందో తెలియదు కానీ డెఫినెట్లీ కొద్దిగా స్టాక్ బుక్ చేసి మీరు ఈవెన్ స్వల్పంగా ఈవెన్ 20-25% స్టాక్ అమ్మిన కానీ మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి కాబట్టి as it grows from 2008 upwards కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి కొద్దిగా స్టాక్ వచ్చి నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఉంచండి. ఇట్ హాస్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. ఓకే, మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన. ఉండవల్లి కన్స్ట్రక్షన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. 6 నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాను, మరొక 4 నిమిషాలు చేసి కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తాం. సో మనం మళ్ళీ యూట్యూబ్లో కొనసాగించుకున్నాం కార్యక్రమాన్ని ఇక్కడ ముగిసిన తర్వాత. చిన్ని కృష్ణ అడుగుతున్నారు, ఎస్ఐపి చేస్తున్నారట వాళ్ళ అమ్మాయి పేరు మీద, చేద్దాం అనుకున్న 6 మంత్స్ డాటర్ మాన్వి పేరు మీద. అయితే బ్రోకర్ని అడిగితే అకౌంట్ కెనాట్ బి ఓపెన్ ఇన్ ది నేమ్ ఆఫ్ చిల్డ్రన్ లెస్ దాన్ 18 ఇయర్స్ అంటూ ఆయన చెప్పారట ఎవరో ఏజెంట్, విచ్ ఈస్ రాంగ్ అండి. మీరు చక్కగా మైనస్ పేరు మీద కూడా అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళ పేరు మీద కూడా. కాబట్టి మీరు గార్డియన్గా ఉంటారు, అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద కానీ అకౌంట్ నిరభ్యంతరంగా ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళ పేరు మీదే వాళ్లే ఫస్ట్ అండ్ సోల్ హోల్డర్స్గా ఉండడానికి అన్ని అర్హతలు ఉంటాయి. సో ఆ బ్రోకర్ ఏజెంట్ ఎవరో మిడిమిడి జ్ఞానం మనిషి అయి ఉంటే మీరు వేరే బ్రోకర్ని సంప్రదించండి, చక్కగా ఇన్వెస్ట్ చేయండి. ఆన్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. కాకపోతే అన్ని కేవైసీలు అన్ని మీకు, అంటే గార్డియన్ ఎవరైతే ఉన్నారో మీకు కేవైసీ ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ నేమ్ కెన్ బి ఎంటర్డ్ తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరు మీద. అండ్ చాలా లాంగ్ టర్మ్ మీకు ముందు ఉంది కాబట్టి డెఫినెట్గా 18 ఇయర్స్ చక్కగా నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి చేయండి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు మంచి కార్పస్ బిల్డ్ చేసుకోగలుగుతారు. నా పిల్లవాడికి లేదా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేసరికి మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. ఇప్పటి నుంచి జస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్ద మొత్తం అవుతుందండి. దట్ ఈస్ ది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం కదా, సిఏ కాంపౌండింగ్ పవర్ అది. తర్వాత టాటా గ్లోబల్ గురించి అడుగుతున్నారు మదన్ కుమార్ వర్మ, ఎంటర్ కావచ్చా ఇక్కడ? అలాగే ఎస్బీఐ తీసుకోవచ్చా ఇక్కడ? ఎస్బీఐ మటుకు పూర్తిగా అవాయిడ్ చేయండి. ఈ పిఎస్యు బ్యాంక్ సంబంధించిన ఒక నెగిటివ్ సెంటిమెంట్ బయటపడి కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలాగే టాటా గ్లోబల్ చూస్తే కనుక ఈ ర్యాలీలో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్, మంచి అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ టాటా గ్లోబల్ చూస్తే కనుక టెక్నికల్ గా ప్రస్తుతానికి ఒక నార్మల్ రియాక్షన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 100 రూపాయల నుంచి 335 రూపాయల వరకు పెరిగి ఆల్మోస్ట్ ఒక 10-20% వరకు కరెక్షన్ కూడా పూర్తి చేసుకుంటూ ప్రస్తుతానికి ఇంకొక 250-260 సపోర్ట్ బాట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక చిన్న డిప్ లో టాటా గ్లోబల్ ని మీరు బై చేయొచ్చు క్లోజర్ టు 250 లెవెల్స్ లో. తర్వాత ప్రతాప్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, మేఘమణి ఆర్గానిక్స్ అండ్ లారస్ ల్యాబ్స్ ఈ రెండు ఎంటర్ కావచ్చా ఇక్కడ? ఐ థింక్ మేఘమణి ఆర్గానిక్స్ కొద్దిగా ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ లో చాలా స్ట్రాంగ్ గా పెరిగి అక్కడ నుంచి రియాక్షన్ అయింది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఎ బిట్ మోర్ ఫర్ మేఘమణి ఆర్గానిక్స్. లారస్ ఐ థింక్ యూ క్యాన్ బై, ఎందుకంటే ఓవరాల్ ఫార్మసిటికల్ సెక్టర్ వీక్ గానే ఉంది. లారస్ ఓవర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి, ఎందుకంటే లారస్ ల్యాబ్స్ లాస్ట్ ఇయర్ లిస్టింగ్ ప్లస్ రాబోయే రోజుల్లో వాళ్ళ ఆంకాలజీ క్యాన్సర్ స్పేస్ లో చాలా ఫైలింగ్స్ ఉన్నాయి కాబట్టి దే విల్ బి స్లైట్లీ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. తప్పకుండా లారస్ ల్యాబ్స్ లో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. టెక్ మహీంద్రా గురించి అడుగుతున్నారు కృష్ణకాంత్, టెక్ మహీంద్రా 580 రూపాయల్లో 88 షేర్లు ఉన్నాయి, ఇప్పుడు 575 అయింది, 5 రూపాయలకి ఎందుకండి హడౌట్ హేల్? కెన్ ఐ బై మోర్ స్టాక్స్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్? డెఫినెట్లీ కొనుక్కోండి, దిస్ కంపెనీ ఈస్ పెర్ఫార్మింగ్ వెల్. టెక్ సెక్టర్ టర్న్ అరౌండ్ అనేది మనం స్పష్టంగా గమనిస్తున్నాం, వీళ్ళ ఆర్డర్ ఫ్లోస్ చాలా బాగున్నాయి అండ్ దిస్ పర్టికులర్ కంపెనీ ఇస్ ఆల్సో డూయింగ్ వెల్. టెక్ మహీంద్రా తీసుకోండి, యూ కెన్ యాడ్ వెనవర్ దేర్ ఈస్ ఏ స్మాల్ డిప్. తర్వాత అనంత్ రాజ్ లో 20% లాస్ లో ఉన్నారట సుభాష్ అండ్ జీనస్ పవర్ లాస్ బుక్ చేసుకోవాలా?
అంతరాజ్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ స్టాక్ 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు బాగా పెరిగి మీరు హై ప్రైస్ లో తీసుకున్నారు. 80 నుంచి మళ్ళీ 50 రూపాయల వరకు తగ్గటం చూస్తున్నాం. 50 రూపాయలు దగ్గర మనం ఒక లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక ఒక మల్టిపుల్ బాటమ్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మంత్లీ చార్ట్ లో కూడా ఇక్కడ బేస్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి సపోర్ట్ తీసుకున్నట్టు కన్సాలిడేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్ లో ఏదో కొంచెం మార్కెట్ రికవరీ వస్తే కనుక ఒక మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ కి కనుక పాజిటివ్ న్యూస్ వస్తే కనుక మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి. ఓకే, కాలర్ లైన్ ఉన్నారు, గుంటూరు నుంచి బాబు. హలో సార్, నమస్తే అండి, అడగండి బాబు. నమస్తే సార్, వసంత గారు. నమస్తే, అండి. షేర్ మార్కెట్ చేస్తా ఉంటాను సార్. షేర్ మార్కెట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు షేర్ మార్కెట్ లో? ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటాను సార్. గుడ్ గుడ్, ఓకే. అంటే నాకు ఒక చిన్న సలహా సార్. అడగండి. మామూలుగా ఒక 11 సభ్యులు కలిసి ఒక పండుగ మ్యూచువల్ ఫండ్ లాగా ఏర్పడదామని చెప్పేసి అనుకున్నాము. దానికి చట్టబద్ధత ఏమైనా ఉండాలి? చట్టబద్ధత లేదు దానికి. మీరు మీరు ప్రైవేట్ గా చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ కాకపోతే లీగల్ గా మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సభ్యులందరి మధ్య మంచి అవగాహన ఉండాలి, ఏ గొడవలు రాకుండా ఉండాలి, ఒకరితో ఒకళ్ళు కుమ్ములాడుకోకుండా ఉండాలి, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయండి. సో అందుకని దీనికి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. మీరు ప్రైవేట్గా చేసుకుంటారంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే తర్వాత ఒకరి మీద ఒకళ్ళు మళ్ళీ మోసం చేశారని అదని ఇదని కేసులు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత నరసింహరాజు హైదరాబాద్ నుంచి. హలో. హలో, అడగండి నరసింహరాజు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సేల్ కొన్నాడు 150 షేర్స్, అది ఇప్పుడు తగ్గుతుంది, పెరిగే అవకాశం ఉందా లేదా అండి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పెరుగుతుందా? బాగా వీక్ గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 ఇయర్ గా చూస్తే కనుక 40 రూపాయల నుంచి ఆల్మోస్ట్ సగం అయిపోయిన స్టాక్. లాస్ట్ 1 ఇయర్ కూడా పెద్ద రిటర్న్స్ ఇచ్చింది లేదు, బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. పెరుగుతుందంటే మరి ఇప్పుడు పరిస్థితి ఓవరాల్ గా బాగాలేదు కాబట్టి ఇవాళ కూడా ఓపెనింగ్ లోనే ఒక 2% వరకు బాగా పడిన స్టాక్. కొంచెం హోల్డ్ చేయండి, ఏదో ఒక ర్యాలీలో ఎగ్జిట్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, సో మార్కెట్స్ లో మనకు ఇండెక్స్ పరంగా మనం పాజిటివ్ గానే కనిపిస్తుంది, బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. కాకపోతే ఇండివిజువల్ స్టాక్స్ లో మనకు యాక్షన్ కేంద్రీకృతం అవుతుంది. ప్రైవేట్ బ్యాంక్స్ ప్రాఫిట్స్ లో ఉంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో నష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 0.3% నష్టపోయింది. ఐటీ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్, స్పెసిఫిక్ ఐటీ స్టాక్స్, నాట్ ఆల్ ది స్టాక్స్. అలాగే భూషణ్ స్టీల్ అఫ్ కోర్స్ ఇవాళ కూడా మరొక 5% పెరిగింది. షీలా ఫోమ్, రెలిగర్ ఎంటర్ప్రైజెస్, రామకృష్ణ ఫోర్జింగ్స్, బలరామ్ పూర్చిని, లక్ష్మీ మెషిన్ వర్క్స్, కేఈసీ ఇంటర్నేషనల్, వరుణ్ బెవరేజెస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ స్వల్పంగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి, 1-2% లాభాల్లో. నష్టపోయిన స్టాక్స్ చూస్తే కొద్దిగా ఎక్కువే కనిపిస్తున్నాయి నష్టపోయిన స్టాక్స్, ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్. అఫ్కోర్స్ నిఫ్టీ బ్యాంక్ 50 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో నెట్ చాలా స్లోగా ఉంది. సో ఒక్రాంజీ, అఫ్కోర్స్ ఒక్రాంజీలో మనకు నష్టాలు కొనసాగుతున్నాయి, 4-5% నష్టపోయింది. ఈ మధ్య కొద్దిగా మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గుతుంది. జస్ట్ ఆయిల్ ఈజ్ విత్ 4.5% నష్టం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4.5% నష్టంతో ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, NHBC, బాంబే రయన్ ఫ్యాషన్, యూనియన్ బ్యాంక్, సో ఇవన్నీ వీక్ స్టాక్స్. అండ్ అలహాబాద్ బ్యాంక్, స్వాన్ ఎనర్జీ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, NIT టెక్నాలజీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇవన్నీ 2-3% వరకు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత కలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్. యాక్చువల్లీ నేను ఒక 2-3 లాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒక 4-5 స్టాక్స్ నాకు సజెస్ట్ చేశారు. 4-5 స్టాక్స్ అంటే ఇప్పుడు మీకు ఎంతకాలం హోల్డ్ చేస్తారండి వీటిని? ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తాం. 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తారు. మనం రకరకాల స్టాక్స్ పేర్లు ఇందాక నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం, మళ్ళీ ఏమైనా రిపీట్ చేస్తారా? యా, బట్ ఇమీడియట్లీ మాత్రం కొనకండి. ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 1 మంత్ కాస్త వెయిట్ అండ్ వాచ్ చేసి, ఇందాక చెప్పినట్టు లిస్ట్ మేబీ బ్యాంకింగ్ లో యూ కెన్ గో విత్ కోటక్ బ్యాంక్ అండి, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాంక్స్. And definitely they know how to manage risk better than the others, and they have proven. So Kotak will be a good fit. Bharat Forge, Arvind, Atul, SRF,
ఇటువంటివన్నీ కూడా బాగానే ఉంటాయి. సో యూ హ్యావ్ మారుతి ఈజ్ వన్ స్టాక్, సో ఆటోమొబైల్, కెమికల్స్, టెక్స్టైల్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ గో విత్ దాట్ అండ్ ప్రాబ్లీ యూ కెన్ చూస్ మేబీ వన్ ఆర్ టూ కన్సంప్షన్ లెడ్ థింగ్స్ లైక్ ఎఫ్ఎంసీజీలో ఇండియా బేస్డ్ దాబూర్ ఇండియా కానివ్వండి, ఎమామి కానివ్వండి, మారికో, ఐ మీన్ అవర్ బ్రిటానియా ఆన్ డిక్లైన్స్, యూ కెన్ బై సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అండ్ మర్చిపోవద్దు ఇండిగో లాంటి ఏవియేషన్ స్టాక్స్ కూడా మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవటం. తర్వాత హల్దీన్ గ్లాస్ హెచ్డిఐఎల్ రాజేష్ అడుగుతున్నారు, ఈ రెండు స్టాక్స్ ఏం చేయాలి? హల్దీన్ గ్లాస్ చూస్తే కనుక ఈ కొంచెం స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ లో చూసాము. లాస్ట్ వన్ ఇయర్ గా 25 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెరిగి మళ్ళీ 50 నుంచి మళ్ళీ 40 రూపాయల వరకు రావడం చూస్తున్నాం. బట్ లాస్ట్ వన్ ఇయర్ గా కొంచెం స్టాక్ పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నప్పటికీ మీరు బాగా ఈ మధ్య లాస్ట్ పీక్ లో తీసుకున్నారు, అందువల్ల కొంచెం లాస్ లో ఉంది. ప్రస్తుతానికి 40 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హెచ్డిఎల్ కూడా మీరు అవాయిడ్ చేయండి, బాగా వీక్ గా ఉన్న స్టాక్. చైతన్య అడుగుతున్నారు, ఫినోటెక్ కెమికల్స్ 90 రూపాయలు ఉన్నాయి, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? రీసెంట్ టైమ్స్ లో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్ ద స్టాక్ అండి. సో అప్పర్ సర్కిట్స్ లో ఆల్మోస్ట్ 105 దాకా వెళ్ళిన స్టాక్ మళ్ళీ లో 60-70 దాకా ఉంది. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్, దో ఇట్స్ అ డీసెంట్ కంపెనీ, టెక్స్టైల్ బేస్డ్ కెమికల్స్ చేస్తారండి వాళ్ళు, కాబట్టి మీరు స్లైట్లీ హైయర్ ప్రైస్ లో కొన్నా గానీ ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్, బట్ దేర్ ఇస్ అ హెవీ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్ దట్. ఒక 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. రవికిరణ్ అడుగుతున్నారు, ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ దీనికి క్రూడ్ ప్రైసెస్ కి ఏమన్నా రిలేషన్ ఉందా? డెఫినెట్లీ ఉంది రిలేషన్, రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగినప్పుడు అఫ్ కోర్స్ దాన్ని కస్టమర్స్ పాస్ ఆన్ చేస్తారు, కాబట్టి ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. యూ కెన్ సేఫ్లీ హోల్డ్ ఆన్ టు యువర్ మహానగర్ గ్యాస్ ఫర్ లాంగ్ టర్మ్ ఆర్ డిక్లైన్స్ లో, ప్రతి డిక్లైన్ లో కూడా కొనుక్కోదగిన షేర్ ఇది. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో, మళ్ళీ 11 గంటలకి టీవీ5 మనీ మార్కెట్ అప్డేట్స్ లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ5.